సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటో క్లియర్గా ఉంటుంది మీరు చూస్తా మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఎప్పుడిప్పుడు వస్తుందా అని మంచి క్రేజ్ నడిచింది ఇండియా వ్యాప్తంగా కూడాను ఎందుకంటే సీజన్ 1 అంత మంచి హిట్ అయ్యింది మామూలుగానే మంచి క్రేజ్ ఉంది ఆ పైన ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత సీజన్ 2 కి వివాదం కూడా ఊహించని పబ్లిసిటీనే తీసుకొచ్చి పెట్టింది మనోభావాన్ని అర్థం చేసుకుని స్ట్రాటజిక్ సైలెన్స్ ని పాటించి వెరైటీగా వెబ్ సిరీస్ కి ప్రచారం చేసుకుంది ఆ టీం పరిస్థితులు కలిసి రాక అనుకున్న టైంకి స్ట్రీమింగ్ ఉంటుందో లేదో అన్న అనుమానం ఎక్కడో చిన్నగా ఉంది పోతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అనుకున్న టైంకే స్ట్రీమ్ అవటం మొదలుపెట్టింది మాట్లాడుకుందాం ఆ వెబ్ సిరీస్ లో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో కథ విషయానికి వస్తే శ్రీకాంత్ తివారీ సీక్రెట్ ఏజెంట్ ఆ విషయం మనందరికీ తెలిసిందే పోతే అతను తన జాబ్ రిజైన్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాడు మెకానికల్ లైఫ్ అతని రకం కాదు అతనికి కుదిరే పని కాదు అయినప్పటికీ బలవంతంగా ఫ్యామిలీ కోసం ఆ నరకాన్ని భరిస్తున్నాడు పోతే అతని సాక్రిఫైస్ మూలంగా అతను కావాలనుకుంటున్నట్టు పెద్ద పెద్ద మార్పులేమీ అతని జీవితంలో చోటు చేసుకోలేదు భరించడానికి ఓ లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిపోయింది ఎడంకాలతో ఎగ్గిరి తన్నాడు కార్పొరేట్ మెకానికల్ లైఫ్ ని ఈలోపు అతని కోసం ఓ ఛాలెంజింగ్ మిషన్ ఎదురు చూస్తా ఉంది జాయిన్ అయిపోయాడు లీడ్ చేస్తా మొదలు పెట్టాడు ఆ మిషన్ ని తెలిసిందేగా సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయటం అంటే ప్రమాదాన్ని పసిగట్టి ప్రమాదాలతో ఆట ఆడుకోవడం ఇండియాకి ఎగనిస్ట్ గా ఓ పెద్ద ఆపరేషన్ మొదలైంది ఆ ఆపరేషన్ కి సంబంధించి కీలకమైన వ్యక్తి రాజీ శ్రీలంకన్ తమిళ రెబల్ వెల్ ట్రైన్డ్ ఖతర్నాక్ రెబల్ తమిళనాడులో రాజీ ఓ చిన్న పని చేసుకుంటూ స్లీపర్ సెల్ గా ఉంది ఆపరేషన్ మొదలైన తర్వాత ఆ స్లీపర్ సెల్ ని యాక్టివ్ చేశారు చాలా పెద్ద కుట్ర అది శ్రీకాంత్ తివారీ అండ్ టీమ్ ఆ కుట్రని ఎలా ఛేదించారు ఎలా ఎదుర్కొన్నారు రాజీ అండ్ టీమ్ ని ఎలా ఆపగలిగారు తెలుసుకోవటమే ఈ వెబ్ సిరీస్ విశ్లేషణ విషయానికి వస్తే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఎలా ఉంది అంటే మాక్సిమం ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే ఉంది ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బయటకు వచ్చింది వచ్చిన తర్వాత సర్ప్రైజ్ చేసింది థ్రిల్ చేసింది ఇండియన్స్ కి బెస్ట్ వెబ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది హాలీవుడ్ వాళ్లే కాదు మన వాళ్ళు కూడా ఖతర్నాక్ వెబ్ సిరీస్ తీయగలరు అని భరోసా ఇచ్చిన ఫస్ట్ ఇండియన్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ మన తెలుగు వాళ్ళు బాలీవుడ్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే బెస్ట్ వెబ్ సిరీస్ ని ఎలా తీయాలి అనే దానికి సంబంధించి చక్కటి నైపుణ్యాన్ని పట్టుకున్నారు అదరగొట్టి వదిలిపెట్టారు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఇండియాలో చాలా మందికి బాగా దగ్గరైన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ చివరికి ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా బోల్డ్ అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ సిరీస్ కి అలా సీజన్ 2 కి ముందు నుండే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సీజన్ 2 ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత వివాదం ఇంకాస్త అటెన్షన్ తీసుకొచ్చి పెట్టింది సిరీస్ కి మరి సిరీస్ ని చూస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్పీరియన్స్ ని వివాదం డిస్టర్బ్ చేసిందా అంటే నో అస్సలు ఏ మాత్రం డిస్టర్బ్ చేయలేదు ఆసక్తికరమైన విశేషం ఏమిటి అంటే ఎవరిని కించపరిచేట్టు ఎవరి మనోభావాన్ని ఇబ్బంది పెట్టేట్టు ఈ వెబ్ సిరీస్ లో కంటెంట్ లేదు రాజన్ డీకే కొన్ని సంవత్సరాలుగా హిందీ సినిమాలకు పనిచేస్తున్నారు ఎప్పుడు కూడా వివాదం వాళ్ళ పనిలో కనిపించలేదు ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి కూడా చాలా స్మార్ట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోయారు ఎవరైతే వివాదం ఉంటది అనుకున్నారో వాళ్ళు కూడా గర్వపడేట్టు కొన్ని పరిస్థితుల్ని ఈ సిరీస్ లో సెట్ చేసి పెట్టారు ఈ సిరీస్ లో రాజ్ డీకే అండ్ టీమ్ టూ మచ్ గా అబద్ధాలు చెప్పలేదు ఓవర్ గా వాళ్ళ ఒపీనియన్స్ ని ప్రేక్షకుల మీద రుద్దేయాలి అని చూడలేదు మాక్సిమం వాస్తవాన్ని డ్రామటైజ్ చేశారు అది కూడా అవసరం మేరే డ్రామటైజ్ చేశారు డీసెంట్ జాబ్ వాస్తవం ఇది అని క్లియర్ గా అర్థమవుతున్నప్పుడు వాదించడానికి అవకాశం ఉండదు అయినా వాదిస్తున్నారు అంటే అది వితండవాదం రాజ్ డీకే అండ్ టీమ్ ఈ వెబ్ సిరీస్ లో లాజికల్ గా ప్రాక్టికల్ గా వివాదానికి అయితే అవకాశం ఇవ్వలేదు ఇక వితండవాదం చేసుకోవాలి అనుకుంటే ఎవరు ఆపలేరు అనుమానపడ్డ వాళ్ళు కలిసిగా హ్యాష్ ట్యాగులు పెట్టి ట్రోల్ చేసిన వాళ్ళు భూతద్దాలు వేసుకుని వెతికి వెతికి వంకలు పెట్టాలి అయినా కూడా ఈ వెబ్ సిరీస్ టీమ్ దొరకటం కష్టమే ఎందుకంటే అంత పకడ్బందీగా అంత జాగ్రత్తగా స్క్రిప్ట్ ఉంది ఈ వెబ్ సిరీస్ లో తెలిసిందే సమంత పాత్ర గురించి ఎక్కువ మంది అభ్యంతరం వ్యక్తం చేశారు పోతే వాళ్ళు భయపడినంతగా అయితే సమంత పాత్ర ఈ వెబ్ సిరీస్ లో లేదనే చెప్పాలి తమిళ రెబల్స్ కి సంబంధించిన వాస్తవాల్ని తెలియజేస్తూనే ఆత్మగౌరవం ఎక్కడా తగ్గనివ్వకుండా చాలా చక్కగా సమంత పాత్రని డిజైన్ చేశారు ప్రజెంట్ చేశారు సమంత పోషించిన తమిళ రెబల్ పాత్రలో
ఆగ్రహం ఉంది, ఆవేశం ఉంది, ఆక్రోశం ఉంది, ఆవేదన ఉంది. తను లోపల లోపల రగిలిపోతూ ఉంటుంది, పైకి మాత్రం గుమ్మనంగా ఉంటుంది. అలాంటి పాత్ర పోషించడం ఆషామాషి వ్యవహారం కాదు. సమంత మాత్రం కిల్ చేసి వదిలిపెట్టింది. మామూలు కిల్లింగ్ పెర్ఫార్మెన్స్ కాదు, అల్టిమేట్ అంతే. తన కెరియర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ క్యారెక్టర్ ఇదే. ఆ క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్ని బ్రహ్మాండంగా క్యారీ చేస్తూ అద్భుతంగా యాక్ట్ చేసింది. అసలు యాక్షన్ సీక్వెన్స్ లో కూడా ఏమన్నా తలపడిందా, శివంగిలా రెచ్చిపోయింది. విజువల్ కొట్టే మూమెంట్స్ ఉన్నాయి సమంత ఫైట్ చేస్తున్నప్పుడు. ఈ వెబ్ సిరీస్ లో ఈ అమ్మాయి ఓ రెబల్ అని రిజిస్టర్ చేసే మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ లో ఒకరిని కొట్టుద్ది థియేటర్ లో అయితే ఆ మూమెంట్ లో సమంత పెర్ఫార్మెన్స్ చూసి విజిల్స్, క్లాప్స్, కేకలు, అరుపులు ఉండేవి. అంత బ్యూటిఫుల్ గా చేసింది. మాక్సిమం ప్రతి యాక్షన్ ఎపిసోడ్ లోను చింపు వదిలిపెట్టింది. టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్, టెర్రిఫిక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది సమంత. రాజీ అనే క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అని తెలియజేయాల్సిన ప్రతి సందర్భంలోనూ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టు వదిలిపెట్టింది సమంత. సిరీస్ స్టార్టింగ్ లో రాజీ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది, మిడిల్ లో కూడా ఆ స్ట్రాంగ్నెస్ మెయింటైన్ అవుద్ది. పోతే చివరికి వచ్చేప్పటికి పెద్ద స్కోప్ లేకుండా చేశారనిపించింది ఆ క్యారెక్టర్ కి. అంటే స్క్రిప్ట్ డిజైనింగ్ అలా ఉంది, అంటే మిగతా క్యారెక్టర్స్ కూడా స్కోప్ ఈక్వల్ గా ఇవ్వటం మూలంగా ఫైనల్ ఎపిసోడ్స్ లో సమంత క్యారెక్టర్ కి స్కోప్ అంటే పెర్ఫామ్ చేయడానికి తగ్గింది అని అనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సమంత సూపర్ అంతే ఈ వెబ్ సిరీస్ లో. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ నీట్ గా ఉందనే మాట్లాడాలి. చాలా చక్కగా ఈ వెబ్ సిరీస్ ని డిజైన్ చేశారు. సర్ప్రైజ్ చేసే కొత్తదనం అయితే ఈ వెబ్ సిరీస్ లో కనిపించదు. చాలా వరకు తర్వాత ఏం జరుగుతుందో ముందే ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. అంటే క్లూస్ అలా ఉంటాయి, అయినప్పటికీ అటెన్షన్ మిస్ అవ్వదు, ఎంగేజ్ అయి కూర్చుంటాం కంప్లీట్ సిరీస్ కంప్లీట్ అయ్యేంత వరకు. మాక్సిమం అనుకున్నట్టే కథ నడుస్తుంది అని అనిపించినప్పటికీ కదలకుండా కూర్చోబెట్టగలగటం టాలెంట్, అది రాజన్ డీకే దగ్గర చక్కగా ఉంది అని అనిపించింది. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నాం సేపు. వాళ్ళు కథ చెప్పే విధానంలో ఆ మ్యాజిక్ ఉంది, ఎంగేజ్ అయి ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాం 9 ఎపిసోడ్ల పాటు. తర్వాత ఈ వెబ్ సిరీస్ సగం తమిళ్లోనూ సగం హిందీలోనూ ఉంటది. తమిళ హిందీ వెబ్ సిరీస్ చూస్తున్నట్టే ఉంటది తమిళ్ తెలియని వాళ్ళకి, అలాగే తమిళ రెబల్స్ గురించి మినిమం నాలెడ్జ్ కూడా లేని వాళ్ళకి వెంటనే ఈ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది అని చెప్పడానికి లేదు. కొంచెం టైం పట్టుద్ది, పోతే తమిళ్తో టచ్ ఉన్న వాళ్ళకి మాత్రం వెంటనే కనెక్ట్ అవుద్ది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వెబ్ సిరీస్ ని. మిగతా వాళ్ళకి సెటిల్ అవటానికి కనెక్ట్ అవటానికి కొంచెం టైం పట్టొచ్చు. 2-3 ఎపిసోడ్లు కంప్లీట్ అయిన తర్వాత, కనెక్ట్ అయిపోయిన తర్వాత ఫ్లో మామూలుగా ఉండదు. ఫైనల్ ఎపిసోడ్స్ లో ఎంటర్టైన్మెంట్ అయితే సపరేట్ గా ఉంటది, జబర్దస్త్ గా ఉంటది. మనోజ్ బాజ్పాయ్, శ్రీకాంత్ తివారీగా అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ తో కిర్రాక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు సిరీస్ మొత్తం కూడాను. శ్రీకాంత్ తివారీ ఓ టిపికల్ క్యారెక్టర్, రకరకాల సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తూ ఉండాలి. ఎంతో బ్రహ్మాండంగా ఆ సిచ్యువేషన్స్ అన్నింటినీ తన పెర్ఫార్మెన్స్ తో హ్యాండిల్ చేశారు మనోజ్ బాజ్పాయ్. మామూలుగా చేసుకెళ్లిపోయే క్యారెక్టర్ కాదు శ్రీకాంత్ తివారీ క్యారెక్టర్, మెంటల్ గా కూడా టార్చర్ పెట్టే క్యారెక్టర్ మనోజ్ బాజ్పాయ్ కాబట్టి అంత బ్రిలియంట్ గా హ్యాండిల్ చేయగలిగారు ఆ క్యారెక్టర్ ని. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఆయన వేరే లెవెల్ యాక్టర్, వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ తోనే ఎంటర్టైన్ చేశారు అని చెప్పాలి. తర్వాత రవీంద్ర విజయ్, ఈ మధ్యన మెల్లమెల్లగా నాకు బాగా నచ్చుతున్న నటుడు, మంచి రోల్ పడింది ఈ సిరీస్ లో, చక్కగా యాక్ట్ చేశారు అని చెప్పాలి. మాక్సిమం ఈ సిరీస్ లో కనిపించిన ఆర్టిస్ట్ అందరూ కూడా సాలిడ్ పర్ఫార్మెన్స్ తోనే ఆకట్టుకుంటారు అని చెప్పాలి. తర్వాత Season 3 కూడా ఓ క్లూ ఇచ్చారు ఈ సీజన్ చివరిలో. ఈసారి శ్రీకాంత్ తివారీ చైనా వాళ్ళకి చెక్ పెడుతున్నాడు. మొత్తంగా ఫ్యామిలీ మ్యాన్ Season 2 గురించి చెప్పేది ఏమిటి అంటే, Season 1 ఎలా అయితే ఎంటర్టైన్ చేసిందో Season 2 కూడా మాక్సిమం అలాగే ఎంటర్టైన్ చేసింది అని చెప్పాలి. సమంత కోసం అయితే అస్సలు మిస్ అవ్వకుండా ఈ వెబ్ సిరీస్ ని ఒకసారి చూసేయచ్చు. మనోజ్ బాజ్పాయ్ కూడా స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, మిస్ చేయకుండా వీలుని బట్టి చూడాల్సిన వెబ్ సిరీసే. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.